ఐడ్రీమ్ మీడియా సమర్పణ సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం. ఒక కళను కనడానికి ఒక పూట నిద్ర సరిపోతుందేమో, కానీ ఒక కళను కనడానికి, పోషించడానికి, ఉద్ధరించడానికి ఒక జీవితం కూడా సరిపోదు. మనుషుల్లో చాలామంది తాము చేసే పనిని ఓ బాధ్యతగానే చూస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఆ బాధ్యతని ఓ తపస్సులా భావిస్తారు. తెలుగు సినిమా రంగంలో, ముఖ్యంగా దర్శకత్వ శాఖలో ఉద్దండులు ఎంతోమంది ఉన్నా కూడా కళను ఓ తపస్సులాగా చేసి ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలను అందించిన కళా తపస్వి మాత్రం ఒక్కరే ఉన్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వారే మన తెలుగు వారందరూ గర్వించదగ్గ అగ్రశ్రేణి దర్శకులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు. ఒక సౌండ్ రికార్డిస్ట్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకునిగా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంతమంది పెద్ద హీరోలతో సినిమాలు తీసినా కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకుండా సామాజిక దురాచారాలు, మన కళలు, ముఖ్యంగా సంగీతం, సాహిత్యం, నృత్యం వెరసి మన సంస్కృతి సంప్రదాయాలను మేళవించి ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలను ప్రజలకు అందించి తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకులు మన విశ్వనాథ్ గారు. అలా ఆయన తీసిన సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, స్వాతిముత్యం, స్వాతికిరణం, ఇలాంటి ఈ సినిమాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పాయి, మనందరం తలెత్తుకుని గర్వపడేలా చేశాయి. చక్కటి సంగీతానికి, చిక్కటి సాహిత్యానికి విశ్వనాథ్ గారు తన సినిమాల్లో పెద్దపీట వేస్తారు కాబట్టే ఆయన సినిమాల్లోని పాటలన్నీ మన మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి, ప్రపంచంలో ఉన్న సంగీతపు సరిహద్దులన్నింటినీ చెరిపివేశాయి. కష్టం విలువ తెలిసిన వారు తన మార్గంలోని రాళ్లను రప్పలను పక్కన పెట్టి తన వెనుక వచ్చేవారి కోసం ఒక మెత్తని శుతిమెత్తని దారిని ఏర్పాటు చేస్తారు. కానీ ఆ మట్టి విలువ తెలిసిన వారు మాత్రం మట్టిలోంచి మాణిక్యాలను వెతికి తీస్తారు, భవిష్యత్ తరాలకు భద్రపరుస్తారు. మన విశ్వనాథ్ గారు సరిగ్గా అలాంటి మాణిక్యాన్ని, అదేనండి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తెలుగు సినీ సాహితీ లోకానికి అందించారు. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించిన మన అక్షర బ్రహ్మ సీతారామ శాస్త్రి గారి గురించి, వారితో తనకున్న అనుబంధాన్ని గురించి మనకు వివరించడానికి విశ్వనాథ్ గారిని మించిన సరైన వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి మన కాశీనాథుని విశ్వనాథ్ గారిని ఈ కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రోతలందరికీ నమస్కారం. ముఖ్య గమనిక ఏమిటంటే, ఇది శాస్త్రి గారి గురించి సంతాప సభ కాదు, సంస్మరణ సమావేశం. ఆయన చిత్రం ఆవిష్కరించాలంటే చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తాను. అవి సిరివెన్నెల తీసే రోజులు, ముమ్మరంగా కథా చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు నాకు రెగ్యులర్గా రాసే రైటరు ఒక ఆయన నాకు పాటలు రాయినని చెప్పాడు. నా అసిస్టెంట్కైనా రాస్తా కానీ మీకు రాయనన్నాడు. నాకు అది చాలా కష్టం వేసింది ఆ మాట. ఇప్పటికీ అడగలేదు, అడగటానికి ఆయన లేడు, ఉన్నా ఎక్కడో ఉన్నాడు. సరే, ఇలా ఉండగా, ఈ పరిస్థితుల్లో ఉండగా మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమిటంటే, నేను జననీ జన్మభూమి తీస్తున్న సమయంలో గంగావతరణం గురించి ఒక బుర్రకథ చెప్పాల్సి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు వచ్చి చెప్పారు. చెబితే ఎవరు రాశారు ఇది అని అడిగాను. అనకాపల్లిలో బలానాయన ఉద్యోగం చేస్తున్నాడండి, ఆయన రాశాడని చెప్పారు. నాకు నచ్చింది. నచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడున్న నా పరిస్థితుల్లో కొత్త రైటర్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కబురు పెట్టాను అనకాపల్లి. వచ్చారు. వచ్చిన తర్వాత కథ చెప్పాను, పాటలు రాయాలన్నాను. పాటలు రాశారు ఆయనే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం.
మీతో చాలాసార్లు ముచ్చటించాను విశ్వనాథామృతం కార్యక్రమంలో. మరొకసారి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మీరు చెప్పిన గంగావతరణం పాట జననీ జన్మభూమి సినిమాలో పెట్టిన నాటికి సిరివెన్నెలకి 2 సంవత్సరాలు తేడా ఉంది. మీరు అన్ని రోజులు అసలు ఒక వ్యక్తి మీ మైండ్లో పడితే, ఆయన గురించి ఆ ఇంప్రెషన్ పడితే మీరు ఎప్పటికైనా అది గుర్తుపెట్టుకుని ఆయన పిలుస్తారు అనేది నిరూపణ అయినటువంటి ఒక అంశం. మీకు ఆయన ఎలా స్ఫురణకు తట్టారు అప్పుడు సిరివెన్నెల అవసరం అలాంటిది అవసరమే చెప్పింది. వాళ్ళని ఎవరినైనా దారా రామనాథ శాస్త్రి గారి చేత కూడా రాయించుకున్నా నేను పాట. అలాంటిది రాయించుకోలేనా అనే మొండి ధైర్యం కొడుతుంది నాకు. అప్పుడు ఈయన గుర్తొచ్చాడు. ఓకే, అప్పుడు కవర్ పెట్టాను. గుర్తు లేకపోవటానికి ఇంకా మా మైండ్ పనిచేస్తున్నాం పర్టైల్గా. అంటే మీరు అప్పుడున్న బిజీలో కానీ మీరున్న పరిస్థితుల్లో కానీ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రయత్నించి ఉండొచ్చు, ఇంకెవరినైనా ప్రయత్నించి ఉండొచ్చు. 2 సంవత్సరాల క్రితం అది కూడా ఆయన కలవలేదు మిమ్మల్ని. ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చి ఒక గంగావతరణం అనే ఒక గేయం వారికి ఒక ఖండిక పాడి వినిపిస్తే అది గుర్తు పెట్టుకుని వారిని ఎవరు రచించారో మీరు ఎంక్వైరీ చేసి, అంటే మీరు టాలెంట్కి ఒక ప్రతిభకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్భంలో నేను ఒక ప్రశ్న అడగాలి గురుగారు. ఇప్పుడు 9 దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో మీరు తీసిన సినిమాలు అవి ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే ఈ 90 ఏళ్ళ తెలుగు సినిమా పాటల చరిత్రలో కూడా సింహభాగం పాటలు అందించిన 2 రాణిముత్యాలు లాంటి రచయితలను కూడా మీరే పరిచయం చేశారు. వేటూరి సుందరరామమూర్తి గారిని, ఇటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని. అంటే ఒక దర్శకుడిగా మీ విజయాలు మీకు సంతృప్తినిచ్చితే, లేక వీళ్ళిద్దరిని అంటే పుత్రోత్సాహం అంటారు కదా ఒక రకంగా, వీళ్ళిద్దరూ మీరు తీసుకొస్తే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇంతమంది దర్శకుల దగ్గర పనిచేసి నేషనల్ అవార్డులు తెచ్చుకుని ఇంత తెలుగు సినిమా పాటలకి సాహిత్య లోకానికి ఇంత సేవ చేసినప్పుడు, వీళ్ళిద్దరిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇద్దరే దిగ్గంతులు, జంట కవుల్లాగా. కృష్ణరామూర్తి ఆయనకు ప్రతిభ, ఆయనకుంది, ఆయన కూడా మహానుభావుడు. అక్షరాన్ని శాసించగలిగినటువంటి ఒక శక్తి ఉన్న మనిషి. ఎటువంటి అద్భుతమైన పాటలు రాశాడు శంకరాభరణంలో. ఒక శంకరాభరణమే కాదు, తర్వాత మళ్ళీ కలిసిన తర్వాత కూడా నన్ను బాలసుబ్రహ్మణ్య గారు అడిగాడు, మీకు సుందరామూర్తి గారు చేత రాయిస్తే అభ్యంతరం అని. అప్పుడు అభ్యంతరం లేదు, ఇప్పుడు అభ్యంతరం లేదు, నాకే అభ్యంతరం ఉంటుంది. అడిగాడు, అడగటం సహజం కవికి. వేటూరి గారి చిన్నపిల్లాడు మనస్తత్వం కదా ఆయన. ఇది మొదటిసారి కాదు, ఎప్పుడో ఇదివరకు కూడా ఒకసారి జరిగింది. అప్పుడు దేవదాస్ కనకాల సంధానకర్తగా ఉండి మిక్స్ చేశాడు మా ఇద్దరిని. ఉన్నటువంటి మామయ్య అయిపోయాడు. అయితే ఆయన అలగడము ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇంకొక శక్తిని ప్రసాదించేటువంటి ఒక అవసరాన్ని క్రియేట్ చేసింది. మీరు ఆ వరాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి ఇచ్చారని అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు చెప్పడానికి కూడా సిగ్గుపట్టలేదు నేను. అయ్యో సరే, ఒకప్పుడు సిగ్గుగా ఉండేది మనం పరిచయం చేయటం ఏమిటనే అనిపించేది. ఒక చోట టాలెంట్ ఉంది, అది మనం తెచ్చుకుందాం అంతే. ఇప్పుడు గంగానది కొత్తగా సృష్టించలా, అది ఎవరంత తెచ్చుకుంటే అంత. చెంబుడితో తెచ్చుకుంటే చెంబుడు, విందుతో తెచ్చుకుంటే విందుడు. అలా అనుకున్నాను, కానీ నేను ప్రత్యేకంగా సృష్టించాను వీళ్ళని లైమ్ లైట్లోకి తీసుకొచ్చాను అనుకోలేదు, ఇప్పటికీ అనుకోను. అయితే ఆయన బాబాయ్ సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు మీ గురించి చాలా అద్భుతంగా, ఆయన మిమ్మల్ని నాన్నగారు అని కూడా పిలుస్తారు. సో అంటే జన్మనిచ్చిన మీ మీ మాటల్లో వింటే బాగుంటుంది. అది జన్మనిచ్చిన తండ్రి ఒకడు ఉంటాడు, పునర్జన్మనిచ్చిన తండ్రి ఇంకోటి ఉంటాడు, అలాంటి తండ్రిని మీరు అంటాడు. నాన్నగారనే పిలిచేవాడు. ఇప్పుడు ఎప్పుడు ఆయన మీ అబ్సెన్స్లో కూడా ఆయన అదే చెప్తారు. అయితే అప్పుడు ఆయన ఇంకో తలుచుకునే మాట ఏంటంటే, నాకు అసలు విశ్వనాథ్ గారు నన్ను పిలిచే వరకు సినిమా పాట ఆకారము ఒక ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది, ఏదో ఇంటర్వ్యూడ్ ఉంటుంది, ఇవేమి నాకు తెలియవు. నాకు తట్టినట్టుగా ఒక కవితాత్మక ధోరణిలో ఒక ఆది అంతం లేకుండా పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలాంటి వాడిని నన్ను నమ్మి అసలు మీకు ఎలా సరే అలా అంటే, అలాంటి ఒక కవిని సినిమా మాధ్యమంలో ఇముడతాడని మీకు ఎలా అనిపించి ఉంటుంది సార్? కవిని మీరే ఒప్పుకుంటారు కదా. అయ్యో, నేనెవరిని సార్? కాబట్టి అతను ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు.
అతనికి ఆ గంగావతరణం ఎంత తర్వాతే నాకు అనిపించింది శబ్దాన్ని శాసించగలడని. అతను కూడా అబ్బాబోయ్ మంచి అంటే ఈ సినిమా మాధ్యమంలో మీకు సినిమా మాధ్యమం అంటూ ఏమీ లేదండి. అది అన్ని మాధ్యమాలో ఒకటే. సినిమా మాధ్యమం అని సపరేట్గా లేదు. అది మామూలు పాట రాసినా సినిమాకి రాసినా ఒకటే నా ఉద్దేశంలో. అంటే సందర్భానుసారంగా రాయాలి అంతే. ప్రాగ్దేశ వీణీయ పైన మయూక తంత్రులపైన అని రాస్తే నాకే అర్థం తెలియలే ఏమిటనేది. గురుగారు, సిరివెన్నెల పాట విషయానికి వస్తే మీరు బాబాయ్ ఎప్పుడు చెప్తుంటారు నాకేమీ హద్దులేమీ పెట్టలేదు, స్వేచ్ఛగా రాయండి, భాష ఎంతైనా కావచ్చు, ఎక్కడైనా మనం పల్లవి చరణాలు అవి కూడా వెడుకొట్టుకోవడానికి కూడా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అండి. అలాగే విధాత తలపులు లాంటి పాటలు ఒక చరిత్ర సృష్టించాయండి అండి. ఇప్పటికీ కూడా నాలాంటి గాయకులు ఎక్కడైనా ఒక మంచి పాట పాడాలన్నా, మా క్యాలిబర్ మేము చూపించుకోవాలన్నా, సంగీత పరంగా అయినా సాహిత్య పరంగా అయినా ఆ పాట పాడితే, అలాగే వాయిద్యకారులు ఒక హరిప్రసాద్ చౌరాసియా గారు అలాంటి సాహిత్యం అంటే చాలామంది పెద్ద పెద్ద పండితులు కూడా డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది అని చెప్తూ ఉంటారు. ఆ పాట గురించి విరించినై విరచించితని విపంచినై వినిపించితని అనే మాటలు తర్వాత యాడ్ చేయించాను. లేకపోతే మొండిగా ఉంటుంది పాట. అది విరించినై విరచించితని విపంచినై వినిపించితని అలాగా మనం చెప్పుకోకూడదు. ఇవన్నీ చాలా పల్లవులు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఆయన ప్రతిభ ముందర మనం అంతా ఏం సాటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరుతుందా? తీరదు. అంటే మీరు ఏ రకమైన ఇన్పుట్ ఇస్తే ఇప్పుడు ప్రాగ్దిశ వీణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించిన. ఏమి కవిత్వం! శ్రీనాథుడు పోతను రాసిన రాసినట్టుగా ఉంటుంది. అలా విజృంభించేవాడు. ఒక 10 పేజీలు 20 పేజీలు రాసుకొచ్చేవాడు. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయ్యేది. అవును కదా, చాలా కష్టం అయ్యేది. ఏమిటో ఎందుకును బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత ఒక కన్ను పోయింది నాకు. సిరివెన్నెల పోయిన తర్వాత రెండో కన్ను కూడా పోయింది. అంధుణ్ణి ఇప్పుడు అయ్యా. ఎందుకంటే వాళ్ళిద్దరూ తర్వాత ఎవరు రాసినా ఎవరు రాగిపోయినా అతృప్తి ఉండేది కాదు, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు. వి లాస్ట్ ఏ గ్రేట్ మ్యాన్. ఎట్లా పోయాడని కూడా తెలియదు. మీరు మొదట్లో మంచి మాట చెప్పారు గురుగారు, అది ఆయన గురించి సంతాపం కాదండి, సంతాపం కాదు. ఎందుకంటే శాస్త్రి గారి పాటలే ఆశావాదంతో నిండి ఉంటాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు ఎటర్నల్గా బతికే ఉంటాడు ఆయన. యాజ్ లాంగ్ యాజ్ ది మ్యూజిక్ ఈజ్ ఎలైవ్ ఈజ్ ఎలైవ్. అది పోదు కొంతమందికి. కొన్ని పాటలు మర్చిపోవచ్చు మనం, కానీ ఆయన్ని మర్చిపోలేము, ఆయన పాటల్ని మర్చిపోలేము. అందుకే ఆయన మీకు రాసిన కొన్ని కొన్ని పాటలను తలుచుకుంటూ వారిని స్మరించుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆదిభిక్షువు లాంటి పాట అసలు అది ఆ సిచ్యువేషన్ చాలా గమ్మత్తైన సిచ్యువేషన్. నేను సిరివెన్నెల షూట్ చేస్తున్నప్పుడు సాయంకాలం అవగానే కలిసేవాడిని వెళ్ళేది ఆకళ్ళ నిన్ను శాస్త్రి గారిని. ఓ రోజు కలిశాను. కలిసేటప్పటికీ ఏం చేశారా ఇవాళ అన్నాను. కొండకి చిగురికి వెళ్ళామండి, కూర్చున్నాము, పల్లవి వచ్చిందన్నాడు. ఏం పల్లవి అన్నాను. ఆదిభిక్షు వాడిని ఏమి కోరేది, ఊడిదిచ్చేవాడిని ఏమి అడిగేది. నాకు ఒకసారి దిక్కపడుచుకున్నాయి. ఎంత బాగుంది ఇది. మళ్ళీ అన్నాడు అన్న, మళ్ళీ అన్నాడు. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, కథ మన చేతుల్లో ఉంది, మనం క్రియేట్ చేయొచ్చు సిచ్యువేషన్, మీరు ప్రొసీడ్ కండి అని. తర్వాత అంత చరణాలు ఎలా రాయాలో తెలియలే. పల్లవంటే వచ్చింది కానీ ఆదిభిక్షు అని ఎట్టా కొట్టుకోరు. అప్పుడు ఒకటి రెండు నేను
ఏదో సజెస్ట్ చేయడం జరిగేది. పూల బాధలకు మూడు నాళ్ళు ఆయువు ఆయువు ఇచ్చిన వాడిని ఏమి అడిగేది. బండరాళ్లను మాత్రం ఉంచరా. తేనెలొలికే పూల బాలలకు మూడు నాళ్ళ ఆయువు ఇచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆన తెచ్చిన వాడినేది అడిగేది. ఏమి కోరేది కోరేది. ఆనంద్ పాడాడు మొదట్లో. అవునండి. ఆనంద్ పాడితే బాసపూర్ ఉంటాయని చెప్పాను. మాసం వద్దని అయ్యా అన్నాడు. అట్టా కాదరా అతను కూడా బాగా పాడాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆనంద్ గారు ఉంచేయమన్నారండి. ఉంచేయమన్నాడు ఉంచేయమన్నాడు. ఎందుకంటే ఇది తెలియాలి సార్ ప్రజలకి. ఎందుకంటే అలాంటి గొప్ప మనసు కూడా ఉండాలి కదా. ఉండాలి ఉండాలి. వాస్తవంగా ఉండాలి. యాక్చువల్గా సిరివెన్నెల ట్రాక్స్ అన్నీ కూడా ఆనంద్ గారే పాడారు అని. అలా కాదు అంటే ఆయన బాలుగారు అమెరికా వెళ్ళారని బాలుగారు ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. ఏమన్నా గుర్తులేదట. ఆ టైంలో అన్ని పాటలు తర్వాత ఈయన వచ్చి మిక్స్ చేశారని. ఇప్పుడు సిరివెన్నెల నుంచి మొదలు పెడితే గురుగారు మీకు శుభప్రదం వరకు అసలు మనం చెప్పుకుంటూ వెళ్తే ఇది ఒక 10 ఎపిసోడ్ల పైనే చేయాలేమో శాస్త్రి గారికి మీకు అనుబంధం. ముఖ్యంగా ఒకటి రెండు మూడు పాటల గురించి మేము తప్పనిసరిగా అడగాలి. శృతిలయల సినిమాలో నాకు తెలిసి 6 పాటలు ఉంటే 5 మీరు ట్రెడిషనల్ కీర్తనలు ఎంచుకున్నారు. అటు శ్రీగణనాథం భజామ్యహం ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన, అలాగే ఆలోకయే సఖీ బాలకృష్ణం అది అష్టపది అనుకుంటాను, అలాగే నారాయణ తీర్థుల వారి తరంగం అది. అలాగ మీరు ట్రెడిషనల్ కీర్తనని ఎంచుకున్నారు. మీకు పర్ఫార్మెన్స్ ఆయన కర్ణాటక సంగీత అబ్బాయి కర్ణాటక సంగీత ప్రతిభని ప్రదర్శించడంలో కూడా సామాజిక వర్గమున గ్రహభేదం చేయడం ఇవన్నీ కూడా. అయితే ఒక్క పాట మాత్రం తెల్లవారదేమో స్వామి, ఆ పాట కూడా చాలామంది నంది అవార్డుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇది అన్నమయ్య కీర్తన అని పక్కన పెట్టేశారు. తర్వాత ఎవరో చెప్తే దాన్ని మళ్ళా విని, అంటే మీరు ఇది అన్నమాచార్యుల వారి పదజాలంలో అంటే వారి శైలిలో రాయాలని మీరు ఏమైనా సూచన ఇచ్చారా? చాలా ఇష్టం. ఆయన ఇతిప్రాసలు ఫాలో అయ్యేది అసలు ఎవరు ఇంతవరకు ఫాలో కాలేదేమో అని అనుమానం. యతిప్రాస రెండూ కూడా అద్భుతం. అన్నమాచార్యుల వారి అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలాగా రాశాను అని అందుగాని అట్లా పెట్టాం. ఒక డైలాగ్ కూడా ఉంటుంది శ్రీకాంత్ దగ్గర మదర్ చెబుతుంది ఆయన అన్నమయ్యలాగా రాయాలని మా వారికి చాలా కూడా. స్వరాభిషేకంలో ఆ పాట ఒకటి మీరు రాసిన దాన్ని నేను స్వరపరిచే భాగ్యం కూడా నాకు దక్కింది. అవును. కుడి కన్ను అదిరనే కూడిన తరుణానా, కుడి కన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాతురులు. మీరు కూడా ఆ రెండో అక్షరం ప్రాస కుడి కన్ను కొండల రాయను అది నాకు ఆటోమేటిక్గా వస్తుందండి. అది ఏ పాట రాసినా అది మాత్రం తప్పదు. సో ఈ ముఖ్యంగా ఈ తెల్లవారదేమో స్వామి అయితే అసలు ఆయన బాబాయ్ రాసిన అద్భుతమైన సాహిత్యం. చరణాలు అద్భుతంగా రాశాడు కదా. సో ఆ పాట చాలామంది అన్నమయ్య కీర్తన చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలిచిన నెలతకు కలలాల జడికి నిద్దుర కరవై. కలల అలజడికి నిద్దురే కరవైపోయి అలసినదేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి. ఈ పాటకి అప్పుడు నంది అవార్డు ఇచ్చారు అని చెప్తారు. అంటే మీ మార్గదర్శకంలో అలాంటి రచయితలు ఎలా అంటే ఏ వాగ్గేయకారులకి తక్కువ అని చెప్తాం గురుగారు కదా. మీరు ఇప్పుడు ఇది తెలియపోతే ఇది అన్నమాచార్యుల వారి కీర్తనే, అందుకనే అందరూ మీతో పనిచేయడం. మీరు వేరే మార్గంలో టెక్నీషియన్ నడిపిస్తారు ఆ కళాకారులు నడిపిస్తారు అని అంటే బాగా ఫీల్ చేస్తాం మొదట్లో
సిచ్యుయేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చెప్పడం గట్టిగా చెబుతాం. అప్పుడు ఎవరైనా అందుకుంటారు, కొంచెం కాస్త రిసెప్టివిటీ ఉంటే అందుకుంటారు. ముఖ్యంగా సిరివెన్నెల సాహిత్యము అంత గొప్ప సాహిత్యం, వాళ్ళకి అజరామరంగా నిలిచిపోయేటువంటి సాహిత్యం. శబ్ద సౌందర్యం అనండి, భావ సౌందర్యం అనండి, పండితులు సైతం ఒక్కసారి కనుబొమ్మలు ఎగరేసే పరిస్థితి. ఆయన వయసు అప్పటికి కేవలం 31 సంవత్సరాలండి, సీతారాం శాస్త్రి గారు. అలాంటి గొప్ప రచయితని అందించినందుకు ముందుగా మీకు ఎప్పుడు తెలుగు సినిమాలో ఒక ఎప్పుడు కృతజ్ఞులే ఉంటాం సార్. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా, యుగ యుగాల నిరీక్షణే నివాళికగా. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా, యుగ యుగాల నిరీక్షణే నివాళికగా. ఆ పాటల గురించి మాట్లాడుతుంటే సార్, స్వర్ణకమలం మరొక ఆణిముత్యం మన సార్. అది ఎక్కువ నర్తకమై శివ పూజకు చిగురించిన ఇంకా అసలు మాటలకి పట్టుకోలేము అని. అలాగే ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాడు. రాత్రి అంతా కూర్చుని రాసి తెల్లవారేటప్పటికి ఇంత కట్ట తీసుకొచ్చేవాడు. అందులో ఏరుకోవడం కష్టమయ్యేది. అన్నీ బాగుంటాయి. అంటే మీరు స్వర్ణకమలంలో సీతారామ శాస్త్రి గారికి ఆ హీరో హీరోయిన్ల పాత్రల స్వభావాన్ని ఎలా ఆయనకి ఉన్నట్టుండే కథ నా దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి చెప్పడం తేలికే, చేయటం కష్టం. కానీ చెప్పేవాడిలోకి అని. ఎందుకంటే జనరల్గా ఏదో ఒక డ్యూయట్ రాసేయండి. లేదు అట్లా చెప్పాను. ఎప్పుడు అలా ఒక 2 రీల్స్ అయిపోయినాయి పాట కావాలి సుమా అని అన్నాను. నేను కంటెంట్ కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పుకుంటున్నా సిగ్గులేదు, సిగ్గుపడక్కర్లేదు, కంటెంట్ కూడా చెప్తాను. మన విశ్వనాథామృతం కార్యక్రమంలో స్వర్ణకమలం గురించి ఒక ప్రత్యేకమైన పాటల గురించి ఒక ప్రత్యేకంగా వారితో సంభాషించడం జరిగింది. అప్పుడు నాకు విశ్వనాథ్ గారు పెట్టిన పరీక్ష ఏమిటి అంటే అని బాబా ఒక ఎపిసోడ్ మొత్తం మాట్లాడారు. అంటే ఒకే కంటెంట్తో, అంటే బేసిక్గా అక్కడేంటి, ఒక హీరోయిన్ పాత్ర, జీవితం చిన్నది, దీన్ని బాగా ఎంజాయ్ చేయాలి. హీరో పాత్ర, నీకు ఒక మంచి కళ ఇచ్చాడు భగవంతుడు, దీన్ని ఒక అత్యుత్తమమైన స్థాయిలో ఉండాల్సినవి. ఈ కంటెంట్, ఇదే కంటెంట్ తోటి, ఇదే విషయం తోటి 3 పాటలు రాయాలి. ఇబ్బంది పెట్టాలండి బాబు. కాదు, మీరు ఇబ్బంది అనుకుంటున్నారు సార్, అదేదే ఆ ఇబ్బంది పెడితేనే ఆ క్షీరసాగర మథనం జరిగితేనే కదా మనకి అమృతం దొరికేది అన్నట్టుగా. అని అనుకునేవాడు కాదండి. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నా అనుకునేవాడు, ఇక్కడే కూర్చునేవాడు, కథలు చెప్పేవాడిని. కథలన్నీ తెలుసు అతనికి, నా కథలన్నీ సజెషన్ ఇచ్చేవాడు. ముఖ్యంగా 2 పాటలు మీకు ఒకసారి గుర్తు చేస్తాను గురుగారు. అది మీరు ఇందాకలు అన్నమాటే, పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి. ఏం మాట్లాడండి, పడమర ఏమిటి, పడగ ఏమిటి? ఫస్ట్ వెస్ట్రన్ మ్యూజిక్, అది మ్యూజిక్కి సింబలైజ్ చేశాడు. అలాగే ఆయన ఆశావాదం కూడా ప్రతి లైన్లోనూ కనిపిస్తుంది అనడానికి, తూర్పు వేదికపై ధాత్రిని మురిపించే కాంతులు చిందని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చిగురించిన సిరి సిరిమువ్వా. అసలు మీరు 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 మీ కాంబినేషన్లో వచ్చిన పాటల్ని రోజు విన్నా కూడా, అంటే చూసిన కొద్దీ కొత్త విషయం కనిపిస్తూ ఉంటుంది, ఏ ఒక కొత్త యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే గురుగారు, ఇప్పుడు అందులోనే ఇవి మీరు అన్నట్టుగా ఇవి సంగీతపరంగా, సాహిత్యపరంగా, నృత్యపరంగా, నృత్యానికి అన్నీ లొంగుతాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. భావ ప్రకటనకి వాళ్ళకి ఎంత స్కోప్ ఉంటుందో. నాకు ఇంకా బాగా నచ్చే పాట ఒకటి, గల్లు 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 అంటూ, ఇదే ఇదిలో ఉంటుంది.
అక్కడ ఇక్కడ మీరు ఒక్కొక్క చరణం ఒక హీరో పాడితే ఒక చరణం హీరోయిన్ పాడుతుంది ఈ పాటలో శివ పూజకు చిగురించిన పాటలో. అందులో వాద సంవాదంలాగా ఒక లైన్ హీరో ఒక లైన్ హీరోయిన్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాదన వినిపిస్తూ ఉంటారు, ఒక కోట్లాగా నడుస్తూ ఉంటుందండి. అది ముఖ్యంగా చరణంలో లయకే నిలయమై నీ పాదం సాగాలి ఆహాహాహాహా మలయా నీల గతిలో సుమబాలగతుగాలి. ఇది అబ్బాయి అన్నట్టే వలలో ఒదుగున విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి. అది కూడా కరెక్ట్గానే ఉంది కదా. అవును, తిరిగే కాలానికి తీరొకటుంది. మళ్ళీ అబ్బాయి అదే కోట్లో ఆర్గ్యుమెంట్ లాగే ఉంటుంది. అది నీ పాఠానికి దొరకను అంది. అయిపోయింది ఇక్కడ పాశుపతాస్త్రం. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అసలు ఆయనకి పెట్టాలండి, మనం పెట్టవలసిందండి ఆయనకి పెట్టి. గంగా కన్నీయ గుండెలు నిండిన రంగో తుంగ తరంగమోదమది, గంగా కన్నీయ గుండెలు నిండిన రంగో తుంగ తరంగమోదమది, నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము, ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలలై చక చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల కవిత నాట్య ఘటిత చకచ్చకిత తటిల్లతా తను లతిక జ్యుతి సురజరి జరి నాథ సందోహిత దివి వధూటి వచ్చనిదే. అసలు ఎన్నిసార్లు అంటే ఆ ఒళ్ళంతా ఆ మహానుభావుడు ఆయన. మీరు అన్నట్టుగా మీరు ఇచ్చిన ఆ ఇన్పుట్కి ఆయన ఇచ్చిన అవుట్పుట్ చూపిస్తాడు. అసలు రెండు వాదాలు కరెక్ట్ అనిపిస్తూనే చివరిలో ఒక క్లీన్ బౌల్డ్ వేసే ఒక యార్కర్ అనమాట. నిజమే కదా, నటరాజస్వామి జటాజూట్లోకి చేరకపోతే ఆ గంగకి మాత్రం విలువేముంది అనేది ఎంత గొప్పగా. గురువారు ఇప్పుడు నేను మీకు వినిపించిన ఈ ఘల్లు ఘల్లు అంటూ మెరుపల్లే తుళ్ళు పాటకి బాబాయ్ చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా వర్షన్స్ రాశాను విశ్వనాథ్ గారు ఎంచుకున్నారు అని. అంటే అలా జనరల్గా ప్రతి పాటకి జరుగుతూ ఉంటుందా, అంటే ఆయనే ఇన్పుట్ ఇస్తూ అలా అలా జరుగుతూ ఉంటుంది. పాటకి 4-5 పల్లవులు రాస్తాడు, రాస్తే దాంట్లో మనం ఎన్నుకుంటాం. అంతే తప్ప ఒకటే రాసి ఇది ఈ తప్ప నాకు ఇంకోటి రాదు అని అండు ఎప్పుడు ఎప్పుడు అనలా ఇంతవరకు. నాకు తెలిసి శాస్త్రి గారు ఒక్కొక్కసారి దర్శకులు ఓకే అన్న తర్వాత కూడా నేను ఇంకొంచెం బెటర్గా అనుకున్న చరణం ఇది అని ఆయన సంతృప్తి లోనవ్వక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అలా అలా అంటే అలా జరగలేదు మాకు ఎప్పుడు. మొదటిసారి ఓకే అయిపోవటం, ఓకే అయిపోయిన తర్వాత మిగతా చరణాలు రాయటం మిగతా. కానీ జనరల్గా ఆయన ఎప్పుడు ఒక 4-5 చరణాలు ఇవ్వడం ఇస్తాడు. వెరైటీ ఉంటుంది, మనం ఎన్నుకోవటంలో ఉంటుంది. తర్వాత ఈ ఈ వాద సంవాదం ఉంది కదండి చరణాల్లో, ఈ హీరో హీరోయిన్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం కదా, ఈ ఈ ఆలోచన మీరు చెప్పిందేనా, అది ఎలా వస్తుంది? ఆబ్వియస్లీ ఏం చెప్పడం అంటే చెప్పేవి చాలా ఉంటాయి, అది అనుభవించాలి కదా, వాళ్ళు అనుభవించి రాయాలి. అది క్రెడిట్ వాళ్ళకే పోతుంది, నేను ఎంత చెప్పినా అదొక ఫీడ్ చేయటమే తప్ప. ఇప్పుడు నువ్వు కూడా పనిచేసావు కదా నాతో, మరి ఎలాగా పనిచేసావు, అట్లాగే ఉంటుంది. అది కూడా మ్యూచువల్గానే ఉంటుంది అయ్యా, నాకైతే భార్యాభర్తల్లాగానే ఉంటుంది. భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా ఉంటాం. అసలు ఆ రిలేషన్షిప్ ఆ కాసేపు డబ్బు ఎంత పుచ్చుకుంటాడో మనకు తెలియదు, ఎంత ఇస్తారో మనకు తెలియదు, డబ్బు ఇచ్చి రాస్తున్నాడా లేకపోతే డబ్బు లేకుండా రాస్తున్నాడా కూడా తెలియదు. అది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఏ రచయిత అయినా అదే అనుబంధం మాకుంది. సుందరరామూర్తి గారు కూడా అంతే. సుందరరామూర్తి గారు అయితే బయట కూర్చొని లోపలికి పంపించేవాడు కాగితాలు, తెలుసుగా నీకు. అయ్యో అది వాళ్ళకుండే గౌరవం,
నా మీద ఉండే గౌరవం నాకు గొప్పగా తెలుసు అని కాదు, తెలుసు అని తెలుసు, కానీ ఎంత తెలుసు అని తెలియదు. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరన్న దాంట్లోంచి ఒక చిన్న క్వశ్చన్, ఇది భార్యాభర్తల సంబంధం లాంటివి ఉంటుందా? భార్యాభర్తలు అన్నది అన్న అన్నిసార్లు సుఖమే ఉండదు కదా, కొట్టుకోవడం కూడా ఉంటుంది కదా. మరి అలాగా శాస్త్రి గారితో ఎప్పుడైనా పాట విషయంలో, ఏదైనా ఒక పాట విషయంలో ఏదైనా సందర్భంలో విభేదించిన సందర్భాలు మీరు అవునని లేకపోతే ఆయన ఇప్పుడు మంచి భార్యాభర్తలు, సుఖంగా ఉండే భార్యాభర్తలు తప్ప, అన్యోన్యంగా ఉండేవాళ్ళం తప్ప ఎప్పుడు అసలు ఆ గొడవే లేదు. అసలు ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పుకోవటానికి భయపడక్కర్లేదు కూడా. ఎప్పుడు అసలు ఆర్గ్యుమెంటే రాలా. ఆయన చెప్పింది ముందర అసలు ఒళ్ళు జలధరించేది. ఒకప్పుడు తెల్లవారదేమో స్వామి, అది కానీ తెలివంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. ఆ పాటకు సంబంధించి మీరు సన్నివేశం ఏం చెప్పుంటారు గురుగారు? మార్నింగ్ నాకిట్ట తడుతుందయ్యా, తెలివంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అని బాగుంటుందా అన్నాను. బాగుంటుంది అన్నాడు. వెళ్ళు. మరి మ్యూచువల్గా జరిగేది కూడబలుక్కోవటం. అందుకనే నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను, మేము జంట కవులం ఉన్నాడు బాబా ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు, సద్దు చేశారంటే ఉలిగిలికి పడతాడు అని నే అంటే మళ్ళీ అనుమనేవాడు. అట్లాగే కృష్ణశాస్త్రి గారు కూడా ఎదురు చెప్పా కూడా ఈ సంగతి, నువ్వేం రాసుకొచ్చావనేవాడు. నేనేం రాసు రాలేదని ఇట్లా పెట్టేవాడిని. చొక్క ఖద్దరు చొక్క కాబట్టి కనిపించేది కాగితం, తీమనేవాడు బయటికి తీ వద్దండి అని నేను కాసేపు గోము చేసేవాడు. అప్పుడు రావమ్మ, మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కురువై ఉందో కానీ, నీ కోవెల ఈ ఇల్లు కురువై ఉందో కానీ ఆయన మాటలు. మీరు చెప్పిన పాట, మీరు ఇప్పుడు అన్న పాట గురుగారు, తెలిమంచు కరిగింది, అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం చరణాల్లో కూడా. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. గాలి సంగతులు ఏమిటి? గాలి సంగతులు ఏమిటి? మెలకువల వందరం కూడా వస్తుంది. నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి. నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవశ్రుతిని, పాడని ప్రకృతిని ప్రథమ కృతిని. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. ఈ దోవ పొడవున కువకువల స్వాగతం, ఈ కాలి అడికిడికి మెలకువల వందనం. సరే, ఈ మీరు ఏమి ఇన్పుట్ ఇస్తే ఇలాంటి సాహిత్యం వస్తుంది అనేది తెలుసుకోవాలండి గురుగారు. అది ఎదురుగుండా కూర్చుంటే వస్తుందేమో అని అన్న. అంటే మీరు కృష్ణదేవరాయలు దగ్గర కూర్చుంటే కవులు వచ్చిన, నేను కృష్ణదేవరాయలు అంటలేదు కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటాను. అనుకుంటా అది రాసి తీసుకొచ్చేవాడు ఒకప్పుడు, ఒకప్పుడు అక్కడే రాసేవాడు. ఏమిటి అసలు నాకు ఇప్పటికీ వింటుంటే మరీ మళ్ళీ రీకిండిల్ అవుతుంది. అసలు నేను ఎప్పుడు వింటూ ఉంటా పాటలు, పాత పాటలు అన్నీ వింటూ ఉంటా. అలాగే మీకు శాస్త్రి గారి పాటలు, మీకు రాసిన పాటల్లో మీరు ఎప్పుడు పాడుకునే, అంటే మీకు మీరు కూడా పాడుకుంటారు కదా గురుగారు? విధాత తలుపున ఒకటి బాగా నచ్చింది, ఎందుకంటే అది అన్ని చరణాలు అది ఓంకారంతో స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి. రెండో చరణం జనించు ప్రతి శిశు గళ్ళమున కూడా. అవును, అదేమిటో అసలు జనించు ప్రతి శిశు గళ్ళమున పలికిన జీ
ఒకసారి పాడచ్చు గారు ఒక రెండు లైన్లు మీతో మీతో పాటు అనే భాగ్యం కోసం చూస్తున్నాను నేను. పాడు. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించిన రచించితని. ఈ ఈ ప్రస్థానంలో సీతారామ శాస్త్రి గారు మీరు ఎలా మీరు చూస్తారు అంటే మా మిగతా రచయితలతో కానీ లేకపోతే తెలుగు సినిమా పాటలో ఆయన స్థానాన్ని కానీ ఆయన మీద ఒక సమగ్రంగా మీరు ఒక మాట చెప్పాలి అంటే మీ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఒక శ్రీనాథుడు పుట్టాడు. తండ్రి చెప్పలేను. స్వాతికిరణం పాటలు అవొక అదొక ఘట్టం అనుకోండి. అంటే ముఖ్యంగా ఆనతినీయర పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. నాకు ఒక సంగీతకారుడిగా నేను మిమ్మల్ని అడగాలనుకునే ప్రశ్న ఏమిటి అంటే కర్ణాటక సంగీత చరిత్రలోనే బేసిక్గా పంచరత్నాలు అనేవి చాలా అగ్రస్థానంలో ఉంటాయి. ఒక ఎందరో మహానుభావులు స్వరము సాహిత్యం ఆ ప్రక్రియని అందుకనే నేను ఎప్పుడు మిమ్మల్ని కళా తపస్వి అని ఎందుకు అంటారు అన్న దానికి మీకు నాకు ఒక 100 సమాధానాలు దొరుకుతాయి. ఒక కర్ణాటక సంగీతంలో ఒక ఉత్కృష్టమైనటువంటి పంచరత్న ప్రక్రియని సినిమాలో మీరు పెట్టారు. ఆ ఆలోచన ఎవరిది? నాది. ఆలోచన మీది. ఇక్కడ అక్కడ త్యాగరాజస్వామి వారు సంగీతం సాహిత్యం వాళ్ళైనా కూడా త్యాగరాజస్వామి వారు ఇద్దరిలోనూ ఇక్కడ మహాదేవన్ గారిలోను ఇక్కడ సీతారామ శాస్త్రి గారిలోను యాక్చువల్గా ఒకళ్ళే అయితే ఆ ప్రక్రియ ఈజీ అండి, కానీ వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉండి దాన్ని పండించడం అనేది చాలా గొప్ప. సాహిత్యం రాసిన తర్వాతే స్వరం చేశారు ఆ పాటకండి. ఆ పాటకి మొదట్లోనే స్వరంచి సాహిత్యం రాయటం కాదు. ఓ, సాహిత్యం రాసేసిన తర్వాత స్వరం చేశారు, అది గొప్పతనం. మనకి ఎట్లా అనిపిస్తుందంటే ముందర స్వరం వచ్చిన తర్వాత సాహిత్యం వచ్చినట్టుగా ఉంటుంది. బా, ఎంత ప్రతిభ ఉండదు. అది చాలా కష్టమైన ప్రక్రియ. ఆనతనీయరాహర అసలు అది పాడితే పాస్ అయిపోయినట్టు ఎగ్జామ్. అదొక ఎంఎస్సీ లెవెల్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ లాగానే ఉంటుంది. జానక్ గారు సన్నాయితో పాడినట్టు. అందులో మళ్ళీ ఆ చివరిలో ఒక ఉత్కంఠ రేపేటువంటి సన్నివేశం, ఆ పిల్లాడు ఆపితే అదే మృదంగం వాళ్ళు ముక్తాయి చాపితే ఆ పిల్లాడు ఆపకుండా కొనసాగిస్తే అది నేను చెప్పింది. అది అది పర్వీన్ సుల్తాన్ లాగా రావాలి, వచ్చిన తర్వాత అయిపోయింది అనుకుని వీళ్ళు ముక్తాయింపు వాయించేస్తారు, ఇంకా కంటిన్యూ కావాలని వాణి జయరాంకు చెప్తే పాపం మళ్ళీ ఎంత పండుతుంది ఆ సన్నివేశం కూడా. అది అది తడుతుంది అయ్యి అప్పటికప్పుడు. మనకి ప్రిపేర్ అక్కల్లా, ప్రిపేరేషన్ ఉండేది కాదు నాకు, తడుతుంది. రక్ష వర శిక్ష దీక్ష రక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణ ప్రేక్షిత ప్రతీక్షను ఉపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా. ఇన్ని క్షకారాలు, ఎన్ని క్షకారాలండి. అసలు భావయామి గోపాల గోపాల బాలం లాగా అందుకనే శ్రీనాథుడు ఉంది ఊరిని అల్లా. నేను ఎక్క
అక్కడ ఉన్నాడు. చాలా బాగా చెప్పారు సార్, సినీ సాహిత్య తెలుగు సినిమా సాహిత్య రంగంలో శ్రీనాథుడు. అయితే స్వాతి కిరణంలో ఇంకొక పాట గురించి, మన మీరు ఎప్పుడు కలిసినా మన ఇద్దరం నేను పాడి వినిపించేది, ఇప్పుడు ప్రేక్షకుల కోసం కూడా. అసలు ఆ సన్నివేశం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు మనం శివుణ్ణి అంటే గణపతిని చేయడము, శివుడికి కోపం రావడం, గణపతి పాయింట్ ఆఫ్ వ్యూ అలా చూస్తాం, కానీ ఒక తల్లి పడే మనోవ్యాధాన్ని ఒక పాటలో చెప్పించడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన. జాలిగా జాబిలమ్మ రెప్ప వేయనే లేదు, ఎందుచేత రెప్ప సున్ని పిండిని తలచి. మీరు పాడడం రాదన్నారు కానీ నాతో పాటు ఒక్కసారి అడగడానికి భయంగా ఉంది, కానీ అది ఒక మరుపురాని అనుభూతిగా ఉంటుందని అడుగుతున్నాను గురుగారు, తప్పుగా అనుకోకండి. సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి నలిచి మలిచి నలిచి సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసానమునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరచి పెద్దరికం చూపే చిచ్చు కంటి పెనిమిటి చిచ్చు కంటి పెనిమిటి. అసలు ఈ చరణ ఈ లైన్ అయితే ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటం కన్నా ఘాటైన గరళమిది గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది. అనుభవించి రాయాల్సింది కానీ అది ఉత్తగా రాయటానికి లేదు, అది అనుభవించాలి. అది ఆ సిచ్యుయేషన్ మీరందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కదా, ఆ సిచ్యుయేషన్ అనుభవిస్తే అది లోపలికి వెళ్ళిపోవాలి, నర నరాలు జీర్ణించుకుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కష్టమంటూ లేదు, ఎందుకంటే భగవంతుడు మీకు స్వరం ఇచ్చాడు, సాహిత్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అది అప్లికేషన్ పెట్టడంలోనే ఒకళ్ళ యొక్క కెపాసిటీ తెలుస్తుంది, అది అప్లై చేయగలుగుతాను. మన పాటలే కాదు, ఇంకెవరి పాటలు రాసినా అట్టగే రాస్తాడు, పక్షపాతం లేదు. అంటే మిగతా వాళ్ళ పాటల గురించి వచ్చాయి, సరే మీ పాటలు ఇంకా నేను ఇందాలు చెప్పినట్టుగా పాట పాటని తలుచుకోవడం, పాట పాటని పాడుకోవడం మీతో ముచ్చరించడం చాలా అద్భుతమైన అనుభవం అది. అయితే మిగతా శాస్త్రి గారు దాదాపు 3000 పాటలు రాశారు, మీకు బాగా నచ్చిన పాట మిగతా దర్శకులకి? అదే నీ శ్వాస అదేమిటి, ఏ శ్వాసలో చేరితే. ఎంత గొప్ప సాహిత్యం, మౌనమే మంత్రమవుతుందనో. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఎవరు మ్యూజిక్ చేసింది? కిరవాణి గారు చేశారు, చిత్ర గారు పాడారు. మంచి పాట, మంచి పాట, చాలా అద్భుతమైన. అది కూడా ఆ దర్శకులు ఆదిత్య గారు చెప్పింది ఏంటంటే పల్లవి వేరే, ఆయన ఆయన రాసి పెట్టుకుంటారుగా. అవును, ఇప్పుడు మీరు పల్లవలు రాసుకుని పెట్టుకున్నట్టుగా శాస్త్రి గారు కూడా కొన్ని పాటలు రాసుకుంటూ పెట్టుకుంటే అది ఆ పాటకి సందర్భాన్ని క్రియేట్ చేసుకుని చేసుకునేటువంటి మంచి పాట, చాలా మంచి పాట. అసలు మాట ప్రతి పదం కూడా అంత వెయిట్ ఉంటాం, పదం ఎక్కడ నేను చూడలేదు వెయిటీ. చాలా సంతోషం గురుగారు, మీరు అన్నట్టుగా వారిని తలుచు వారు లేరు అనే విషయాన్ని తలుచుకుని బాధపడడం కన్నా వారు మనకిచ్చినటువంటి పాటల్ని అవి ఉన్నంతగానం ఆయన ఉంటాడు, అది మామూలు మాట అంటాం సాధారణంగా, కానీ నిజంగానే ఆయన సజీవుడు. ధన్యవాదాలు.
సిరివెన్నెల జగమంత కుటుంబం బ్రాట్ టు యూ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, భారతీ సిమెంట్స్.